हाँ हेलो 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 तेजाना ना అన్న నేను బండి అన్న ఇట్లా వెంకీసాండి వాళ్ళ దోస్తులు మాట్లాడుతున్నా. చెప్పండి బ్రో. అన్న నువ్వు బిగ్ బాస్ సెలెక్ట్ అయినావంట. అన్న నువ్వు బిగ్ బాస్ సెలెక్ట్ అయినావంట. గ్యాప్ ఎవరా గ్యాప్ ఇవ్వు. ఎవరు చెప్పారు? మొత్తం టాక్ పబ్లిక్ లా. టాక్ అంటే నిజమే ఉంటదిగా. అంటే నిజమేనా? నిజమేనా? నిజమే అయి ఉంటదిగా అంటున్నా. అయి ఉంటది కాదు, నిజమా కాదా? కాల్ వచ్చింది. కాల్స్ వచ్చినాయి బ్రో. కాల్స్ వచ్చినాయా? అదే నిజమా కాదా అని అడుగుతున్నా. కాల్స్ వచ్చిన బట్టి ఇంకా కన్ఫర్మేషన్ కాలే. కన్ఫర్మేషన్ కాలేదా? అంటే మేము నిజంగానే వచ్చిందేమో చాయిస్. నీకు అంత అంటే నువ్వు అయినా ఏమంత ఫేమస్ ఫేమస్ కాలే కదా. నువ్వు అయినా ఏమంత ఫేమస్ ఫేమస్ కాలే కదా. నువ్వు అంత హార్ష్ గా మాట్లాడుతుంది. ఉది ట్రోల్స్ వల్లనే ఫేమస్ అయినావు కదా. ట్రోల్స్ వల్ల ఫేమస్ అయినా అనేది ఏమో గానీ తెలీదు. మొత్తం మీద అయితే నాకు కాల్ వచ్చింది. మరి అది ఫేమస్ ఉన్న వాళ్ళకి చేస్తారా లేని వాళ్ళకి చేస్తారా అనేది నాకు తెలీదు. నువ్వు ఫేమస్ లేవని మాకు తెలుసు. నువ్వు ఫేమస్ లేవని మాకు తెలుసు. అది అందరు తెలుసులే ఫేమస్ లేమని. ఫేమస్ లేకపోతే నీకు ఎట్లా కాల్ చేస్తారా? శ్రీముఖికి రాహుల్ అన్నకి ఈలే కాల్ చేసి అంటే నువ్వు అంటే ఆ రేంజ్ లో నువ్వు ఉన్నావా అని. అదే ఒకసారి బిగ్ బాస్ వాళ్ళకి ఫోన్ చేసి నువ్వే అడిగితే బాగుంటది ఎందుకు చేసిరా అనేది. నేను చెప్తే బాగోదు కదా. చూస్తున్నా తమ్ముడు ముందల ముందలా చెప్పడం ఎందుకు? కంగ్రాట్స్ అన్న. థ్యాంక్ యూ. మంచి ఇంకా మంచి మంచి వీడియోలు లేవు. నన్ను ఏమో చేసా ఉంటావు. ఉప్పలు బాలుతులు ఆయనతో ఏమో చేసిన ఉంటావు. ఉప్పలు బాలుతులు ఆయనతో ఏమో చేసిన ఉంటావు. నేను చేయలేదు చేయలేదు బ్రో. ఉప్పల్ బాలు బ్రదర్ తో నేను చేయలేదు. ఐ థింక్ నువ్వు నా వీడియోస్ సరి చూడలేదు అనుకుంటా. అది ఒక యూట్యూబ్ ఛానల్ అయినా వాళ్ళ మమ్మీకి హెల్త్ బాగాలేకపోతే బ్రో నాది ఛానల్ ఆగిపోయింది. దాంట్లో కలిసి కొన్ని డబ్బులు రావాలి బ్రో. నువ్వు కొంచెం నాకు హెల్ప్ చేయమని చెప్పి ఆ సాంగ్ చేయమంటే నేను చేసిన వాళ్ళ మమ్మీ కోసం. అది చాలా మందికి తెలియదు. అంటే చెప్పకపోతే ఎప్పటికి అడిగితేనే తెలిసేది. అడగకుండా వాళ్ళకి వాళ్ళు డిసైడ్ చేసుకుంటే మనం ఏం చేయలేం కదా బ్రదర్. ఇప్పుడు జైల్లో కూడా ఉరి వేసేటప్పుడు నీ లాస్ట్ కోరిక ఏందని అడుగుతారు. అప్పుడు వాడు చెప్పగలుగుతాడు ఏందనేది. మనకి అడగకుండా చేయకుండా వాళ్ళకి నచ్చిన వాళ్ళు చేసుకుంటే దాన్ని మనం ఏం చేయలేం కదా. అది అంటే నీ దగ్గర మంచి క్వాలిటీస్ ఉన్నాయన్నా. అందుకే జర దేవుడు నీకు మంచి ఆశీర్వాదం ఇచ్చిండు. మొత్తం పెద్ద మనిషి లెక్క మాట్లాడుతున్నాను. మొత్తం పెద్ద మనిషి లెక్క మాట్లాడుతున్నాను. నువ్వు నిజంగానే సెలెక్ట్ అయినావా లేకపోతే ఏదో మదా చెప్తారో పబ్లిక్? కాల్స్ వచ్చినాయి బ్రో. సెలెక్ట్ మాలాగానే ఓడో నీకు ఫోన్ చేసి హలో నేను బిగ్ బాస్ మాట్లాడుతున్నా నువ్వు సెలెక్ట్ అయ్యావు తేజ. అంటే నార్మల్ వాళ్ళకి ప్రొఫెషనల్స్ వాళ్ళకి కాల్స్ మాట్లాడడానికి నంబర్స్ కి దానికి డిఫరెన్స్ తెలియదా బ్రదర్? మనకి అంటే ఇప్పుడు సెలెక్ట్ అయినావు అని చెప్పి చెప్తున్నాడు అంతే కదా. అంటే వాళ్ళ నంబర్స్ కొంచెం ప్రొఫెషనల్ ఉంటాయి కదా తమ్ముడు. ఇప్పుడు మన లెక్క ఇట్లా హైదరాబాద్ గల్లీలకి అడ్డం దొడ్డం నంబర్లు ఉండేవి వాళ్ళే. బంజారాలు జూబ్లీస్ లెక్క ఇట్లా ఔటర్ రింగ్ లాగా ఉంటాయి ఆ నంబర్ స్ట్రైట్ గా చూస్తే గుర్తుపట్టవచ్చు అనమాట. మన ఔటర్ రింగ్ రోడ్ ఉంది కదా నెహ్రూ గారిది ఓఆర్ఆర్. వాళ్ళ నంబర్ అంత ఈజీగా అంత స్ట్రైట్ గా ఉంటాయి అనమాట. మన లెక్క ఇట్లా గల్లీలు గల్లీలు ఉండదు అనమాట అడ్డం దొడ్డం. సో దాన్ని బట్టి గుర్తుపెట్టవచ్చు అనమాట మనము అవలగాలు చేసిరా మంచోళ్ళు చేసిరా అని. నువ్వు సెలెక్ట్ అయినావు అంటూ కాల్ వచ్చిందని చెప్పిన. సెలెక్ట్ అయినా అని చెప్పలే కాల్ వచ్చింది. ఒకవేళ బిగ్ బాస్ లో సెలెక్ట్ అయితే కనుక బూత్లో బిగ్ బాస్ కి నువ్వు ఇప్పుడు రేపు నీ ఫీలింగ్ ఎట్లుంటుంది? ఇప్పుడు ఫీలింగ్ ఏముంటది దాంట్లో? ఒక మనిషి అదే ఎట్లా ఫీల్ అవుతావు? నేనేమనుకుంటూ బిగ్ బాస్ పోగానే ఓన్లో కొన్ని మంచి పుల్లని పడాంచాలా నేను గినా అనుకుంటు పుల్లని పడాంచాలా నేను గినా అనుకుంటావా? లేకపోతే మస్తు కష్టపడి ఏదైనా సాధించాలా అనుకుంటావా? నువ్వు ఈ రెండు చెప్పిన బిగ్ బాస్ లో ఉండవు. ఏంటి మంచి పిల్లని మంచి పిల్లని పడాంచాలరా అనడం అది రాంగ్. కష్టపడాలని అట్లా గుంతలు గుంతలు దవ్వుడు ఉండవు కదా కష్టపడడానికి. తిని కాలు ఏసీలో తిరుగుడే ఉంటారు కదా తమ్ముడు. అయ్యా ఏసీలో తిరిగితే నీకు ఎవరు ఏమి ఇయ్యాలనే వచ్చిన తేజ అని చెప్పి వచ్చిన తేజ అని చెప్పి ఓట్లు కూడా పిచ్చి వేయరు. ఓట్లు కూడా లేలే ఇగో దాని లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరి బిహేవియర్ ఎలా ఉంది దాన్ని బట్టే జడ్జ్ చేస్తారు ఎవరైనా.
ఇప్పుడు మన మనం ఓక ముందే నువ్వు ఎట్లా కష్టపడతావు ఏం చేస్తావు ముందుగానే అడిగితే దాన్ని మనం ఏం చెప్తాం చెప్పు ఇప్పుడు అన్న. ముందే నువ్వు ఏం అనుకోవా ఇట్లా లోపల ఎట్లా ఉండాలి దాంట్లో అనుకోనికి పోయినకి ఏముంది అది మన రియాలిటీ తెలవడం కదా. మన రియాలిటీ అంతా లోపలికి వస్తే తెలుస్తుంది అట్లా ఉండాలి ఇట్లా ఉండాలి అని అనుకుని పోతే అది నటించడం అవుతుంది కదా బ్రో. అంటే ఇప్పుడు నువ్వు సెలెక్ట్ అవుతావు ఒకవేళ సెలెక్ట్ అంటే సెలెక్ట్ అయినా అని అంటున్నావు కదా సెలెక్ట్ అట్లానే కమ్మలు గిమ్మలు పెట్టుకుని పోతావా లేకపోతే మన స్టైల్ మనదే బ్రో. మనము మంచి మంచి జాబ్లు వదిలేసిన నా స్టైల్ మార్చుకోమన్నాను మంచి మంచి జాబ్లు వదిలేసిన నా స్టైల్ మార్చుకోమన్నాను. బిచ్చపోన్లాగా రావద్దు మంచి రావద్దు అంటే అట్లే అర్థం కాలే. ఇప్పుడు నువ్వు బిగ్ బాస్ లో సెలెక్ట్ అయినావు నా ఇట్లా స్టైల్ ఉంటే నన్ను నడవదు అని చెప్పి నువ్వు బిగ్ బాస్ లో పోతావా వదిలేసావా? బిగ్ బాస్ వాళ్ళకి ఒకవేళ అది కరెక్ట్ వాళ్ళ అలాంటి రిజిస్ట్రేషన్స్ బెటర్ ఎందుకంటే అది గవర్నమెంట్ జాబ్ కాదు కాబట్టి. గవర్నమెంట్ జాబ్ ఉంటే నువ్వు ఇట్లా ఉండాలి అట్లా బిగ్ బాస్ నువ్వు కరెక్ట్ ఫాలో అయితే క్వశ్చన్స్ అడగవు బ్రో. యాక్చువల్ గా ఏంటంటే వాళ్ళు అలాంటివన్నీ రిజిస్ట్రేషన్స్ బెటర్ వాళ్ళ మన వే ఆఫ్ టాకింగ్ మన స్టైల్ చూసి వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. వే ఆఫ్ టాకింగ్ మన స్టైల్ చూసి వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. మనం ఎట్లున్నామో అట్లా ఉన్న పర్సన్ నే తీసుకుంటారు వాళ్ళు. నువ్వు ఇది తీసిరా అది తీసిరా అది చేసిరా ఇది చేసిరా అని చెప్పారు వాళ్ళు. మనం ఎట్లున్నాం అట్లా ఉన్నోళ్ళే కావాలి వాళ్ళకి. అంటే నువ్వు సెలెక్ట్ అయినావు బ్రో నువ్వు ఎంత చదువుకున్నావు బ్రో? అందుకే ఇట్లా మాట్లాడుతున్నావు ఐటమ్ ఐటమ్ సెలెక్ట్ అయినా అని చెప్పట్లే తమ్ముడు. కాల్ వచ్చింది కాల్ వచ్చింది అని చెప్తున్నా. ఫోన్ వచ్చింది నాకు. ఫోన్ వచ్చిందా? ఫోన్ వచ్చింది అది అయితే మంచిగా చేసుకోవాలని పెళ్ళైందని నిన్న ఇద్దరు పిల్లలు అంట కదా. నాకు 30 పెళ్లిళ్ళు అయినాయి 60 పిల్లలు నాకు. నాకు 30 పెళ్లిళ్ళు అయినాయి 60 పిల్లలు నాకు. అది కాదు మొన్న ఒక ప్రాంక్ వీడియో చేసిన గుర్తుందా? ఏది? ముఖం మీద బట్ట కంపి పని కానిచ్చే ముఖం మీద బట్ట కంపి పని కానిచ్చేస్తా సంథింగ్ సంథింగ్ చేసిన తెలీదు బ్రో నాకు ఐడియా లేదు. అంటే నేను 200 ప్రాంక్ల వరకు చేసిన ఏ వీడియో ఏందో నాకు తెలియదు. నాకు తెలీదు బ్రో. నేను ఇప్పుడు 200 వీడియోలు చేసిన. నువ్వు ఆ వీడియో ఎప్పుడు చూసినావు? రీసెంట్ గా. అంటే నువ్వు చాలా ఫేమస్ గా అన్న నీకు ఇప్పుడు ప్రభాస్ కి ఇప్పుడు నీకు ఒకటే సేమ్ కదా లింక్ అట్లా నీకు అంత గుర్తుండదు. నువ్వు అట్లా అనుకుంటున్నావా? రేంజ్ వేరైపోయింది కదా ఇప్పుడు. నువ్వు అనుకున్నడంలో తప్పులేదులే ఎందుకంటే నువ్వు చదువుకోలేదు కాబట్టి నీకు కంపారిజం తెలియట్లే. అక్కడ ఎవరితో కంపేర్ చేయాలో కూడా నీకు అర్థం కావట్లేదు. అదే ఆ వీడియోకి మొత్తం కమెంట్స్ గలీజ్ వచ్చినాయి అన్నమాట. కమెంట్స్ అవుట్ చేసి వాళ్ళు పెట్టేది పెడతానే ఉంటారు. మనోడు కూడా ఎట్లా మాట్లాడింది అంటే పోదామా పని అనిస్తా మా బట్టగప్పి పని అనిస్తా అది సంథింగ్ సంథింగ్ మాట్లాడింది అనమాట. అయితే నువ్వు మాట్లాడినావు కదా అన్న. అవునవును. అయితే పబ్లిక్ కూడా చాలా మంది అడిగారు నీ గురించి అడిగి ఇట్లా చెప్పారు అనమాట. ఏంది ఇట్లా చేస్తుండో ఇట్లా ఇట్లా అడిగారు. అయితే నేనేం చెప్పలేకపోయినా ఎందుకంటే నువ్వు నాకు పరిచయమని మస్త మందికి తెలుసు. అంటే బ్రదర్ నేను ఒకటి చెప్పనా? నువ్వు ఒక అమ్మ గురించి ఒక చెల్లెల గురించి ఒక ఫ్యామిలీ గురించి చేయి. ఒక మంచితనం గురించి ఎవడు చూడడు. ఒక మంచితనం గురించి ఎవడు చూడడు. దాంట్లో లాస్ట్ కి ఒక మెసేజ్ అంటూ ఇచ్చిన నేను. అంటే ఆన్లైన్ పరిచయం అయి వెళ్తే ఏ టైప్ ఆఫ్ పర్సన్స్ తగులుతారు వాళ్ళతో జాగ్రత్త అనేది ఒక లాస్ట్ వరకు మెసేజ్ ఇచ్చిన నేను. లాస్ట్ లో నా ఏ వీడియో అయినా మొత్తం చూస్తే అర్థం అవుతుంది. ఏ వీడియో అయినా మొత్తం చూస్తే అర్థం అవుతుంది. సగం చూస్తే అర్థం కాదు. నేను చేసే ప్రతి వీడియోకి ఒక ఎక్స్పెరిమెంట్ ఉంటది. రీసెంట్ గా మ్యాట్రిమోనీ ప్రాంక్ చేసిన మ్యాట్రిమోనీలో ఫేక్ ఐడీలు పెట్టి పిలుస్తారు అట్లా చేస్తారని చెప్పి అది ఒక మెసేజ్ ఇచ్చిన. సో దాంట్లో ఏంటంటే అమ్మాయి టిక్ టాక్ లో పరిచయం అయింది వెళ్ళి మాట్లాడితే ఎట్లుంటది ఏం కథ అదంతా లాస్ట్ ఎట్లా మాట్లాడుతున్నావు? ఇప్పుడైనా ప్రాంక్ తెలియదు. నేనేమన్నా 200 వీడియోలు చేసినా నువ్వు ఏ వీడియో గురించి మాట్లాడుతున్నావు గుర్తుకు లేదన్న. ఇప్పుడు నువ్వు సిచ్యువేషన్ చెప్పినావు కాబట్టి ఆ వీడియో నాకు గుర్తుకు వచ్చింది కాబట్టి దాని గురించి ఇప్పుడు నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. హలో బ్రో చెప్పండి. దాని గురించి నీకు అంటే ఎవరికి అంటే నీ గురించి టాక్ వచ్చింది సెలెక్ట్ అయిందంట. అంటే అంటే కొంతమందికే తెలుసు కొంతమందికి తెలియాలి నీ గురించి అని చెప్పి నీకు కాల్ చేస్తాము. అంతే అంతకుమించి అంతెందుకు వెంకటేష్ అండి బ్రో నాకు మస్తు ట్రోల్స్ చేసిండు అడుగు. కలిసి బయటకు కూడా పోయినాము. నేను వీడియోలో ఎట్లుంటా లైవ్ లో ఎట్లుంటా ఆయన మంచిగా చూసిన పెద్ద మనిషి చెప్తాడు. నేను కూడా అందరికి చెప్తుంటా అన్న కూడా ఏమన్నాడు మనోడే చేసినా కూడా ఎంత చేసినా ఏమన్నాడు ఎందుకంటే
అదే అన్న ఇప్పుడు అన్న లేస్తాడు నేను లేస్తా అని చెప్పి అట్లా చేయమంటాడు కానీ ఏం ఎవరిని ఉద్దేశించి కూడా తిట్టాడు అని చెప్పి కూడా చెప్పినా. కాదు బ్రో, ఆ రోజు మన ట్రోలర్స్ అందరు వచ్చారు కానీ నేను ఒక్కనే కదా వచ్చింది మన టీమ్ లో. అవునవును వచ్చినాం అందరితో, మనం మంచిగా కూర్చున్నాం, బయటికి పోయినాం, అన్ని ఇచ్చినాం కదా, మనం అన్ని ఇచ్చినాం కదా. అన్ని చేసినాం అంటే మళ్ళీ ఏదో అనుకుంటారు వీడియోలో, చిల్ అయినాం కదా. కానీ ఆ రోజు నువ్వు చూసినావు కదా మనం వీడియోలో ఎట్లుండే, నువ్వైతే ఘోరంగా వీడియోలో ట్రోల్ చేసినావు నన్ను. కానీ నువ్వు చూసినావు ఆ రోజు ఎట్లుండే మన బిహేవియర్ అది కానీ ఎటు వాట్ ఎవర్ చూసినా నేను అందుకనే చెప్తున్నా, నేను అందుకనే నీకు కాల్ చేద్దామని చెప్పిన ప్రాంక్ కాల్ లెక్క. పబ్లిక్ కూడా తెలియాలి కదా నువ్వు సెలెక్ట్ అయినావు. ఏం లేదు, కాల్ వచ్చింది సెలెక్ట్ అంటే ఇంకా వాళ్ళ మన అదృష్టం బ్రో, అంతే మనం కష్టపడుతున్నాం కష్టం కావాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. మంచిగా ఉండాలా సన్న? థ్యాంక్ యూ బ్రో. ఇంట్లో మంచిగా చూసుకో, మంచిగా ఉంటే అంతే. పెళ్ళాలనా? నేను అందరు బాగా చూసుకుంటా బ్రో, నన్ను ఏమంటారు తిట్టుకునేవాళ్ళని కూడా హ్యాపీగా చూసుకుంటా. నేను మాట్లాడలేదు, నేనైతే నువ్వు అట్లా ఏం చదువుకుంటున్నావు అడిగినావు కదా, మేము చదువుకుంటున్నాం, మంచి జాబ్ చేస్తాం మేము వినగా. ఓకే ఓకే, అంటే ఏదో అట్లా లాంగ్వేజ్ అట్లా యూజ్ చేస్తే ఎట్లుంటది? లేలే, క్యారియన్ క్యారియన్ బ్రో, ఒక్కొక్క స్టైల్ ఉంటది. ఏమంటావు? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఎవరికైనా ప్రాంక్ కాల్ చేయాలంటే కామెంట్ బాక్స్ లో నంబర్ పెట్టండి, మావాడు హల్చల్ చేస్తాడు మొత్తం. అండ్ సపోర్ట్ చేయండి, మీ సపోర్ట్ ఉంటేనే ఎవరైనా ఎదగగలుగుతారు, అది తిట్టుకున్నా కొట్టుకున్నా పర్లేదు, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. రైట్ డార్లింగ్, బై. రైట్.